హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియో వచ్చేసి బ్యాంకాక్లో మేము పటాయా సిటీలో ఎలా ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు పటాయా సిటీకి వచ్చేసాము. పటాయా సిటీ చాలా పెద్ద సిటీ. అక్కడ చూడడానికి చూడదగిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మెయిన్గా బ్యాంకాక్లో మనం ట్రావెల్ చేయడానికి బస్సెస్ చూడండి, నా వెనకాల ఉంది. ఎంత పెద్ద బస్సెస్ ఉంటాయో, చాలా బాగుంటాయి. ట్రావెలింగ్కి మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట. సో ఇది పటాయా సిటీలోకి ఎంటర్ అవుతున్నాము. అక్కడ కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసిన పిక్చర్స్ అన్నమాట. ఆ తర్వాత బోట్లో, స్పీడ్ బోట్లో వెళ్తాము. ఒక ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ స్పీడ్ బోట్లో జర్నీ చేసిన తర్వాత పారాసైలింగ్ చేసాము. మేము పారాసైలింగ్ చేసే ఏరియాకి వచ్చాము. ఇది పారాసైలింగ్ చేసే ఏరియా అన్నమాట. సో ఫస్ట్ టైం అనమాట నేను పారాసైలింగ్ చేయడము. అసలు ఫస్ట్ భయం వేసింది, కానీ మా టీంలో వాళ్ళందరూ చేస్తుంటే నేను ధైర్యం తెచ్చుకొని పారాసైలింగ్ ఎక్కాను. కానీ ఎక్కడం వల్ల ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు, చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి, పారాసైలింగ్ ఎక్కేటప్పుడు మనల్ని స్లోగా నడవద్దని చెప్తారు వాళ్ళు. ఫాస్ట్గా పరిగెత్తాలి మనం, అప్పుడే ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. సో అక్కడ ఒక స్పీడ్ బోట్కి పారాసైలింగ్ కడతారు. సో మనము అసలు పట్టుకోకపోయినా సరే ఫ్రీగా పెట్టాలి, బాడీ ఫ్రీగా పెట్టాలి. అక్కడికి మధ్యలోకి వెళ్ళిన తర్వాత నేనైతే హ్యాండ్స్ మొత్తం వదిలేసి సిటీ మొత్తం చూస్తూ ఒక సముద్రం మీద మనం జర్నీ చేయడం చాలా బాగుంది. అండ్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత 3 టైమ్స్ వాటర్లో డిప్ చేస్తాడు, హెడ్ వరకు కూడా డిప్ చేసేసాడు. మొత్తము మొత్తం సాల్ట్ వాటరు ముక్కులోకి మౌత్లోకి అంతా పోయామంట. కళ్ళు కూడా చాలా మండినాయి. కానీ తర్వాత మళ్ళీ వాటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సూపర్ అనిపించింది. అసలు పారాసైలింగ్ అనేది చాలా ధైర్యం ఉండాలి అంటారు, కానీ నిజంగా చాలా ఎంజాయ్ చేశాను నేను. ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళాక ధైర్యం అనేది వచ్చేస్తుంది. ఓకే, సో నేను నా టీంలో వాళ్ళు చాలా మెంబర్స్ చేశారు. మేము మొత్తం 35 మెంబర్స్ వెళ్ళాము. అందులో ఒక 10 మెంబర్సే పారాసైలింగ్ చేశాము, మిగతా వాళ్ళు చేయలేదు. ఓకే, ఇక్కడ దిగిన తర్వాత కూడా పరిగెత్తమని చెప్తారు. ఎందుకంటే నెక్స్ట్ వెంటనే వేరే వాళ్ళని ఎక్కించేస్తారు కాబట్టి వాళ్ళతో పాటు మనం ఎక్కడ థ్రెడ్స్ చుట్టేసుకొని సముద్రంలో పడిపోతామని చెప్పేసి ఫాస్ట్గా పరిగెత్తమంటారనమాట. సో మా టీంలో వాళ్ళు పారాచూట్ ఎక్కిన వాళ్ళందరం అనమాట. సో ఆ తర్వాత మేము సముద్రంలో చాలాసేపు స్విమ్మింగ్ చేయడం, ఎంజాయ్ చేయడం, సాంగ్స్, డాన్స్ టీంతో వెళ్ళాము కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అందరూ ఫీమేల్సే కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మేము ఈ సముద్రంలో స్పీడ్ బోట్ ఎక్కి రైడ్ చేసామన్నమాట. సో సింగిల్గా మనము బైక్ రైడ్ లాగా ఉంటుంది కదా, ఆ బైక్ రైడ్ అనేది మధ్యలో సముద్రంలోకి వెళ్ళాక మనమే సొంతంగా రైడ్ చేయొచ్చు. అది కూడా చేశాను నేను. అండ్ బనానా రైడ్ అని ఉంటుంది, ఆ బనానా రైడ్ కూడా చేశాను. బనానా రైడ్ అయితే మధ్యలోకి వెళ్ళిన తర్వాత మొత్తం రివర్స్లో వేసేస్తారు. ఆ రివర్స్లో నేను మొత్తం సముద్రంలో పడిపోయామన్నమాట. 3 మెంబర్స్ కలిపి వెళ్ళాము. సో ఇది అలలు వచ్చేటప్పుడు ఈ స్పీడ్ బోట్లో పైకి కిందికి బోట్ లేస్తుంటుంది, చాలా భయం వేస్తుంటుంది. సో భయంతో పాటు ఎంజాయ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మేము పారాషూట్ ఎక్కిన తర్వాత మళ్ళీ రిటర్న్లో మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు ఇది అన్నమాట. సో టీం వాళ్ళు నేను అందరం కలిసి జర్నీ చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. ఈ ప్లేస్లో అందరూ అంటే ఇక్కడ అందరూ వెయిటింగ్ అన్నమాట, పారాసైలింగ్ ఎక్కడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు ఎక్కుతారు అన్నమాట. ఇన్ రిటర్న్ అయిపోయాము.
రిటర్న్లో కూడా అసలు మేము ఎక్కిన దానికి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ నుంచి మేము అండర్ వాటర్ వెళ్ళడానికి ఆ ప్లేస్కి ఇప్పుడు జర్నీ చేస్తున్నాం అన్నమాట. అండర్ వాటర్ది కూడా నేను వెళ్ళాను. అండర్ వాటర్ది అయితే ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఎక్కడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించాను, కానీ వన్స్ అందులోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లోపలికి దిగేటప్పుడు మాత్రం చాలా చాలా భయం వేసింది. మనకు హెడ్ పైన అది పెట్టేస్తారు, బాగా హెడ్కి ఇయర్స్కి ఫుల్ ఎయిర్ వస్తుంటుంది, ఆ ఎయిర్ సౌండ్కి చాలా భయపడతారు. సో ఫస్ట్ నేను ఆ వాటర్లోకి దిగినప్పుడు ఎలా ఉండే అనేది ఇప్పుడు చూపిస్తాను నేను మీకు, వస్తుంది అది. సో వీళ్ళంతా మేము వెళ్ళిన వాళ్ళము, ఎవరెవరు వెళ్ళామో చూడండి, ఇంత మెంబర్స్ వెళ్ళాము మేము. సో చాలా మెంబర్స్తో వెళ్ళాం కాబట్టి నాకైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. కొంత మెంబర్స్ ఉండుంటే ఇంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు, బట్ చాలా మెంబర్స్ కలిసి వెళ్ళాము. ఇది వచ్చేసి అండర్ వాటర్, ఇదే నేను అనింది హెడ్ పెట్టి పెట్టారు కదా క్యాప్ లాగా, దీని నుంచి ఫుల్ హెయిర్ వచ్చేస్తుంది మనకి. ఫస్ట్ వాటర్లో దిగినప్పుడు ఈ క్యాప్ ఎక్కడ రిమూవ్ అవుతుందో అన్న టెన్షన్, చాలా భయం వేసింది. నేనైతే ఇంకా అయిపోయింది అనుకున్నాను. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక ఇలా ఫిషెస్తో మనం ఆడుకోవచ్చు. ఫస్ట్ దిగినప్పుడు మాత్రమే భయం వేస్తుంది, మనకు శాండ్ కింద శాండ్ టచ్ అవుతుంది మనకు ఫ్లోర్ కింద. సో ఆ తర్వాత ఫిష్తో ఆల్మోస్ట్ 20 మినిట్స్ మేము ఆడుకున్నాము. పెద్ద పెద్ద ఫిషెస్ మా దగ్గరకు వచ్చాయి, ఫుడ్ ఇచ్చారు వాళ్ళకి, మేము ఆ ఫుడ్ అనేది వేసాము. ఇది నేను. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ దిగినప్పుడు మాత్రం నేను ఎందుకు వచ్చానరా బాబోయ్ అనుకున్నాను, కానీ వన్స్ దిగిన తర్వాత అక్కడ ఫిషెస్తో ఎంజాయ్ చేయడం అయితే చాలా బాగా సూపర్గా ఎంజాయ్ చేసాము. కానీ ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు, కానీ ఇది మనకు హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకపోతే, మన ఏజ్ సహకరిస్తే అప్పుడు ట్రై చేయొచ్చు. కానీ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇదే స్పీడ్ బోట్ నేను ట్రై చేసింది సముద్రంలోకి వెళ్ళి. అక్కడ వీడియో తీయలేదన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత. సముద్రంలోకి వెళ్ళాక రైడ్ చేసాము మేము. సో అండర్ వాటర్ది మాత్రం అందరూ ట్రై చేయండి. పారాసెయిలింగ్ ట్రై చేయండి, బైక్ రైడ్ ట్రై చేయండి, బనానా రైడ్ అని ఉంటుంది అది ట్రై చేయండి, అన్నీ ట్రై చేయండి. మీకు నేను ఒకటే ఏం చేశాను అని అంటే, మనం వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి, నాకు భయం వేసింది చాలా, బట్ అవన్నీ రైడ్ చేసినందుకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే, నాకు కూడా ధైర్యం ఉంది అన్న కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా మాటల్లో నా ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా నేను చెప్పాలనుకున్నాను. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వాటర్లో కూడా చూడండి, మేమైతే ఫ్రెండ్స్ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా అన్ని వీడియోస్ షూట్ చేయలేకపోయాము, మేము ఎంజాయ్ చేయాలి కదా, ఫోన్ పట్టుకుంటే షూట్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి టైం ఉండదు అని చెప్పేసి కొన్ని చేసామన్నమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే బ్యాంకాక్ వెళ్ళండి, పటాయా సిటీ వెళ్ళండి, సూపర్గా ఎంజాయ్ చేయండి. చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరైతే బ్యాంకాక్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మెయిన్గా ఏముంటుంది అని చూపించడం కోసం నేను ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.